పాలిమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తో మూతపడిన ఎల్జీ పాలిమర్స్ లో 5000 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకుల్లో గ్యాస్ నిల్వ ఉంది. గత రెండు నెలలుగా ఎటువంటి కార్యకలాపాలు లేకపోవడంతో జరిగిన కెమికల్ రియాక్షన్ వల్ల ట్యాంకులో వేడి బాగా ఎక్కువైపోయి గ్యాస్ లీక్ అయినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. దీనిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎల్జీ పాలిమర్ సంస్థలోని గ్యాస్ లీక్ కావడానికి కారణం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణమని చెప్పి తెలుస్తున్నది. అయితే దీని మీద ఈ విచారణ అయితే కొనసాగడం జరుగుతున్నది. ఎందుకు ఈ ప్రమాదం అనేది సంభవించింది అనేది దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే చూస్తే గతంలో చూసినట్లయితే లాక్డౌన్ కారణంగా సుమారు 40 రోజులుగా ఈ ఫ్యాక్టరీని అంతటినీ కూడా సళ్లింపులోని ఈ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అయితే సళ్లింపుగా లాక్డౌన్లో కొన్ని రోజులు ముగిసినప్పటికీ కూడా ఈ లాక్డౌన్ సమయంలోని ఇక్కడ చూసినట్లయితే ఈ ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఉన్నదో ఈ లాక్డౌన్ అనంతరం కూడా తెరుచుకుని ఫ్యాక్టరీలోని సరైన ప్రమాణాలు పాటించకపోవడం కారణంగానే ఎంతోమంది వందలాది మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా పరిస్థితిని ఏర్పడినట్టుగా తెలుస్తున్నది. అయితే 45 మందికి మాత్రమే ఇందులో కంపెనీలో ఈ పాసలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్లే వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ టైంలోని చూసినట్లయితే ఫ్యాక్టరీలోని చూసినట్లు బ్యాంకుల్లో దాదాపు 5000 మెట్రిక్ టన్నుల సైడెన్ అని చెప్పి నిల్వ ఇక్కడ ఉండడం జరిగింది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండవలసిన అవసరం ఉన్నది. అయితే ఈ మెయింటెనెన్స్ అనేది సక్రమంగా చేయకపోవడం కారణంగా లాక్డౌన్ సమయంలోనే ఈ ప్రమాదానికి కారణంగా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల కిందట కూడా ఒకసారి ఈ రసాయనాలు కొంతమంది ఈ విషపూరితమైన ఈ రసాయనాలు లీక్ కావడం వలన గతంలో కూడా కొద్ది ప్రమాదం ఏర్పడింది. అయితే అప్పుడు వెంటనే అప్రమత్తం అయ్యి అధికారులు అందరూ కూడా అప్పుడు దాన్ని నిలువరించడం జరిగింది. దాంతో అప్పుడు కట్టడి చేయడంతో అప్పుడు ఏ విధమైన ప్రమాదం సంభవించకుండా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే దీనికి అప్పటికీ ఇప్పటికీ కూడా చాలా తేడా ఉండడం జరిగింది. ఇప్పుడు యొక్క మెయింటెనెన్స్లో పాసులు ఇచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంతటి ప్రమాదానికి ఈ యాజమాన్యం పాల్పడినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ ఫ్యాక్టరీ యొక్క బ్యాంకుల్లో దాదాపు 5000 మెట్రిక్ టన్నులు సంబంధించి సరైన నిల్వ ఉండడం జరిగింది. అయితే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇవి ఉండవలసి ఉండగా ఇవి ఉండలేదని ఇది తేలడం జరుగుతున్నది. అలాగే ఫ్యాక్టరీలోని చూసినట్లయితే ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన యాజమాన్యం కూడా చూసినట్లయితే అయితే ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోవడానికి కూడా ఒకటి కారణమని చెప్తున్నది. అయితే స్టైరిన్ అని చెప్పేసి అది లీక్ అయ్యి మంటలు చెలరేగుతాయి అని చెప్పి తెలుస్తున్నది. అయితే దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోకి ఈ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెంది కాగా అలాగే ఈ ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఈ వ్యాప్తి చెందడానికల కారణాలుగా తెలుస్తుంది జరుగుతుంది. దీంతో ఈ ప్రమాదం ఏర్పడటం తోటి ఇక్కడ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు ఉన్న మొత్తం 5 గ్రామాల ప్రజలకు ఇది వ్యాపించడం జరిగింది. అంతే దీంతో ఒక్కసారిగా ఈ విషపూరితమైన ఈ రసాయనాలు ఈ గాల్లో కలిసిపోవడం కారణంగా ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఈ కళ్ళు మంటలు రావడం, ఒంటికి దురదలు రావడం, అలాగే అస్వస్థ గురి కావడం అనేది జరగడం జరిగింది. కొన్ని పశువులు కూడా చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము, కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులను కూడా చూసాం. దీంతో మొత్తం ఈ ఫైర్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అన్నీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి సైరన్ వేయడంతో మొత్తం అన్నీ కూడా ఇళ్ళన్నింటినీ కూడా అందరూ ఎవరికాళ్ళు తలుపులు వేసేసుకుని లోపల ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. అయితే తర్వాత కొంతమంది చూసినట్లయితే ఈ ఇళ్ళలో ఉండిపోయిన వాళ్ళు ఏ రకంగా క్షేమంగా ఉన్నారు ఏంటనే దాని మీద కూడా అక్కడంతా కూడా నీళ్లు చల్లి ఈ రసాయనాలన్నింటినీ కూడా ఏదైతే విషపూరితమైన రసాయనాలు ఉన్నా వాటి మీద ఈ నీళ్లు చల్లడం కారణంగా ఈ దీని యొక్క రసాయనాలు విషపూరితమైన రసాయనాల వ్యాప్తిని అరికట్టడం జరిగింది. అలాగే ఇళ్లలో చూస్తే ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖాళీ చేసి ఈ గ్రామాలను ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఎవరెవరు అందరూ కూడా విశాఖపట్నంలోని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అయితే కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా తలదాచుకుని ఇవన్నీ ఈ ఇట్లతోటి వాళ్ళ వస్తువులన్నీ సంబంధించి కొన్ని బట్టల మట్టుకు తీసుకుని వెళ్ళిన పరిస్థితులు కూడా చూస్తున్నాం.
అయితే ఈ అధికారులు అయితే మొత్తం పూర్తిగా ఈ ఫ్యాక్టరీలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఇది ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించడం కానీ దీని మీద దర్యాప్తు చేయడం కానీ జరుగుతున్నది. అధికార యంత్రాంగం అంతా కూడా ఆ ఫ్యాక్టరీలో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా తిరగడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు చూస్తే యాజమాన్యం కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అన్వేషణ చేయడం జరుగుతున్నది. మొత్తం ఇక్కడ సమీపంలోనే ఈ ఐదు గ్రామాల ప్రజలందరినీ కూడా మొత్తం పూర్తిగా ఖాళీ చేసి వీళ్ళందరినీ పంపించడంతో ఇక అధికారులు కాస్త ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా దీనికి రసాయనాలను ఇప్పుడు ఎక్కడైతే లీక్ అయినాయో వాటిని మొత్తం ఇప్పుడు వరకు కూడా అరికెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి చూసినట్లయితే అధికారి యంత్రాంగం కూడా ఇంకా ఏమైనా లీక్ అవుతున్నాయా ఏంటి మళ్ళీ లీక్ అయ్యే అవకాశం ఉన్నదనే దాని మీద కూడా చూసుకుని మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అయితే అధికారి యంత్రాంగం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసులు రెవెన్యూ అంత అన్ని యంత్రాంగాలన్నీ కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రామాలన్నింటిని చూసి అందరూ కూడా ప్రజలు ఏ రకంగా ఉన్నారు ఏంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పేసి అన్నింటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతున్నది. అధికార యంత్రాంగం పూర్తిగా దీన్ని తనిఖీలు చేపట్టడంతో ఇక్కడ మొత్తం ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకోవడం జరుగుతున్నది. అయితే మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ విషవాయు లీక్ అయిన పరిస్థితి ప్రమాదం మట్టికైతే కొంతవరకు తప్పినప్పటికీ కూడా దీని ఎఫెక్టు ఎంతమంది తగిలింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అయితే ఎంతమంది అస్వస్థకు గురయ్యారు అనేది ఇంకా లెక్కలు తేలవలసి ఉన్నది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. అయితే విశాఖపట్నం చేరుకుని అధికారులతో సమీక్షించి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులను సంప్రదించి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏంటి అవసరమైన సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ హరితో శ్రీనివాస్, ఎన్టీవీ.